నమస్తే అండి, నేను శ్రీనివాస్ మండలనేని. మన దేశంలో జరుగుతున్నటువంటి, మన ప్రపంచంలో జరుగుతున్నటువంటి, ఊహించినటువంటి ఈ వైరస్ గురించి ప్రపంచం మొత్తం కూడా బాధపడుతూ ఉంది. దీనికి సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల అటు పక్కన ఉన్నటువంటి యూరోప్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, దానికి సరైన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వలన ఇప్పుడు వారు అనుభవిస్తున్న స్థితిని చూస్తున్నాం. కానీ సరైన టైంలో సరైన నాయకుడు మనం భారతదేశానికి ఉండటం కూడా మన అదృష్టంగా భావించాలి. ఇప్పుడు ఈ క్షణంలో భారతీయతను మేల్కొలుపుతూ భారతదేశానికి, భారతదేశ ప్రజలకి అందక వాళ్ళ ప్రాణాలకి కాపాడే విధంగా ఒక మంచి కార్యక్రమంతో లాక్డౌన్ చేసి ప్రజల్ని ఆ కరోనా మహమ్మారిని దూరం చేయడానికి తీసుకున్న నిర్ణయాలు నిజంగా అమోఘంగా అనిపిస్తున్నవి. ఈరోజు ఎంతైనా ఒక ఆ ప్రధానమంత్రి ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా పోతున్నా గాని ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నాశనం అయ్యే పరిస్థితి ఉంది ఈరోజు. అలాంటిది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రాబ్లం జరుగుతున్నా గాని, ఆర్థిక వ్యవస్థ బలహీన పడిన పరిస్థితిలో కూడా అయినా కాని ప్రజల ప్రాణాలు ముఖ్యమని తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఒక బీజేపీ పార్టీ కాదు, నిజం చెప్పాలంటే ఈరోజు అన్ని వర్గాల వారిని కలుపుకున్నటువంటి ఈ నరేంద్రుడి నిజంగా ఈ నాయకత్వాన్ని బలపరుస్తున్నందుకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఇలాంటి నాయకుడి దగ్గర, ఇలాంటి నాయకుడు ఉన్నటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కరోనా మహమ్మారికి అతలాకుతలమైపోతుంటే ఈ నాయకుడు తీసుకున్నటువంటి పరిస్థితుల వలన మన దేశం నిజంగా ఒక గొప్ప ఈ కరోనా వైరస్ వలన ఈ తాకిడి అనేక రకాల విపరీత దూరాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఎంతో నష్టం వాటిల్లే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్ని కాపాడే పరిస్థితికి ఈ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారనేది అతిశయోక్తియం కాదు. ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్న పరిస్థితి లేదు. 170,000 కోట్లు దేశంలోని ప్రజలందరూ కూడా సబ్సిడీ, ఎవరికైతే సివిల్ సప్లైస్ ద్వారా ఈ దారిద్ర రేఖకు ఆల్రెడీ రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా తిండి గురించి కానీ 2-3 మంత్స్ ఉండటానికి, దాని దగ్గరకు అనేక డెసిషన్స్ తీసుకుని వాళ్ళకి ఇంటికి చేరవేసే పరిస్థితి, ప్రతి రాష్ట్రంలో ఇంటికి చేరవేసే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు గరీబ్ కళ్యాణ్ ద్వారా అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చెత్త నిర్ణయాల వలన ఈరోజు ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయాల వలన 200 పైచీలకు కరోనా కేసులు రావడానికి కేవలం ఆంధ్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఒక అవేర్నెస్ లేనటువంటి నిర్ణయాలు మాత్రమే అని చెప్పగలుగుతాను. ఎందుకంటే తప్పులు జరిగినప్పుడు సరిదిద్దుకుని వెళ్లాల్సిన బాధ్యత నాయకత్వానికి ఉంటుంది. అలాంటి తప్పుల్ని చేసుకుంటూ వెళ్తుంటే ఈరోజు ప్రజల ప్రాణాలు నాశనం అయ్యే పరిస్థితికి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర గవర్నమెంట్ ఇస్తున్నటువంటి సహాయాన్ని కూడా వీళ్ళు ఇలాంటి రాజకీయానికి వాడుకుంటున్నారు. ఈరోజు ప్రతి 1,000 రూపాయలు ఇంటింటికి వెళ్ళి ఇచ్చి వస్తుంటే వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్లు 1,000 రూపాయలు ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, వైఎస్ఆర్ పార్టీ మీకు ఇస్తుంది, రేపటినాడు ఓటు మీకు మాకు వేయాలి. థూ, సిగ్గు లేని జన్మలు మీగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తుంటే. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రతిపక్ష పార్టీలు, ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకానికి 100 రెట్లు చేస్తున్నారు. మీరు సిగ్గు, లజ్జ, చీము, నెత్తురు అమ్మయ్యా మీకు అసలుకే. ఇటువంటి క్రైసిస్ టైంలో నువ్వు దీన్ని కూడా రాజకీయాన్ని వాడుకుంటున్నావు అంటే ఏ వ్యవస్థను తయారు చేద్దాం అనుకుంటున్నావు వైసీపీ పార్టీ నాయకులారా? జ్ఞానం ఉందా? కొద్దిలో కొద్దిగన్నా అమ్మటి రాంబాబు పైత్యం గీత్యం అని ఏదో పవన్ కళ్యాణ్ గారు అంటున్నావు. నీ పైత్యం ఇదా, పక్కాడు చేసేదాన్ని కూడా నీ దాంట్లో పెట్టుకుంటావు. నువ్వు పీకేదే పెట్టలేదు. పక్కవాడు మహానుభావుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తుంటే ప్రజల బాగోగుల కోసం, ప్రజల పడుతున్న బాధలు ఆలోచించుకొని ఇచ్చేదాన్ని కూడా మీకు ఈ రాజకీయాన్ని వాడుకున్నాడంటే చెత్త చర్యలు. చంద్రబాబు చర్యలు కూడా, చంద్రబాబు ఇలాంటి వాటి ఆద్యుడు ఇలాంటి వాడుకోవటంలో, దీనిని కూడా మీరు వాడుకున్న యూటిలైజ్ చేసుకున్నాను. సేమ్ దీని ఇలాంటి పరిస్థితిని మీకంటే దుర్మార్గులు అయితే ఎవరు ఉండరు. సిగ్గు ఉండాలి. ఇది ఇటువంటి ప్రజలు పడుతున్న బాధ ప్రాణభయంతో ఉండి ఎక్కడికక్కడ
పరిస్థితిని అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తుంటే మీరు దీన్ని కూడా ఈ డబ్బును ఎలక్షన్స్ కోసం మీ ఆయన పంపించాడు మీ జేబులోంచి పంపిస్తున్నారా? మీ జేబులోంచి పంపించారా? సెంట్రల్ కేంద్ర ప్రభుత్వము ప్రతి రాష్ట్రానికి పంపించిన డబ్బుల్లోంచి మీరు ఒక్కొక్క 1,000 రూపాయలు ఒక్కొక్క కుటుంబానికి ఆయా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తూ ఉంటే మీరు ప్రచారం చేసుకుంటున్నారా? సిగ్గుగానే ఉంటే మీరు తప్పు జరిగినప్పుడు మీకు సిగ్గు ఉండదని సిగ్గు ఉంటుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 1,000 కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన వాళ్ళు మీకు సిగ్గు ఉంటుందని అనుకోవడం కూడా మా తప్పు అవుతుంది. నాయకత్వము ప్రజలను బలమిచ్చేదిగా ఉండాలి. నాయకత్వం ప్రజల భయప్రాంతులకు గురి చేసేదా ఉండకూడదు. ఇప్పుడు ఆంధ్ర నాయకత్వం చేస్తున్న పరిస్థితి, దయచేసి మీకు దండం పెడతాను. మీరు ప్రజలకు అండగా ఉండి ప్రజల భోగములు చూసుకుంటూ వాళ్ళ ప్రాణాలకి అడ్డుగా నిలబడండి. దయచేసి కూర్చొని చేసే వాళ్ళని అవమానించకుండా దేశానికి సంబంధించిన ఇంటిగ్రిటీని నాశనం చేసే విధంగా మాట్లాడకండి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు దేశ ఇంటిగ్రిటీని నాశనం చేసే విధంగా మాట్లాడకండి. ఇప్పుడు తగుదురమ్మా అన్నట్టు ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద కరోనా ఎఫెక్ట్ ఉంటే మన దగ్గర ఏంటంటే ఒక విచ్ఛిన్నకర శక్తులు మన చుట్టూ, మన భారతదేశం చుట్టూ కూడా కొన్ని దేశాలు మన ప్రభావాన్ని చూసి ఓర్వలేక మనల్ని నాశనం చేయాలని వాళ్ళ ఆలోచనలకి కొంతమంది ఇక్కడ ఉన్నట్టు విచ్ఛిన్నకర శక్తులు వాళ్ళకి తోడ్పాటు అందిస్తూ మన దేశాన్ని నాశనం చేయాలని అనేక రకాలుగా పన్నాగం పన్నుతున్నాయనేది వాస్తవం. ఇలాంటి వాస్తవ ధోరణులను అర్థం చేసుకొని దేశ ప్రజానికి అందరూ కూడా నేషన్కి కట్టుబడి ఉండాలి, మన జాతీయతకి కట్టుబడి ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ రీజన్, ఏ మతమైనా కావచ్చు, నేషన్ ఫస్ట్, మిగతాది అన్నీ కూడా నెక్స్టే. అలాంటి ఆలోచన దృక్పథం తెల్లాలి. అది కాకుండా మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసుకుంటూ ఇలాగే వెళ్ళినంత కాలం కూడా ఇలాంటి ప్రజలను నాశనం అవ్వటానికి మీరు చేసేటటువంటి ఈ చెత్త రాజకీయాలే. ఈరోజు డబ్బుల్ని కూడా మీరు రాజకీయం కోసం వాడుకున్నారంటే క్షమార్హులు కాదు మీరు. రాజకీయం మాత్రమే కనబడుతుంది కానీ ప్రజల బాగోగులు మీ ఆలోచనలు లేవు. నీచులుగా చేస్తున్నారు, నికృష్టులుగా చేస్తున్నారు. ఇంతకంటే ఘోరం ఏది ఉండదని నా అభిప్రాయం. దయచేసి ఈ కరోనా బాధితులు ఎవరైతే పాజిటివ్ కేసెస్ వచ్చిన వాళ్ళు కావచ్చు, నెగిటివ్, హ్యాపీగా కొంతమంది బై రోడ్ల మీదకి వచ్చేసి, దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ రోడ్ల మీదకి వచ్చేసి ఇష్టాదిలో వచ్చేసి తిరగకండి. దేశం మొత్తం లాక్డౌన్ అయిందంటే పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేయరు వాళ్ళు. ఎంతో ఆర్థిక భారాన్ని మోస్తూ ప్రాబ్లం, మన ఆర్థిక వ్యవస్థలో కుప్పకూలే పరిస్థితులు ఉన్న పరిస్థితుల్ని కూడా మోస్తూ భరిస్తూ మన ప్రజల ప్రాణాలు ముఖ్యమని తీసుకున్న నిర్ణయానికి తోడ్పాటు అందించండి. ఒక్కసారి మీరు ఇట్లాగే ఇష్టారీతిన చేసినట్లయితే, ఇష్టం వచ్చినట్టు తిరిగినట్లయితే దాదాపు 20 కోట్ల మంది జనం పిట్టల్లా రాలిపోవటానికి అవకాశం ఉన్నది. అందుకోసమే మంచి దార్శనికతతోటి ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మీరు దేశాన్ని ప్రేమించే వాళ్ళైతే, దేశాన్ని ప్రేమించే వాళ్ళైతే నాయకత్వాన్ని బలపరచండి. బీజేపీ నాయకత్వాన్ని బలపరచమని చెప్పట్ల, మన జాతీయ నాయకత్వాన్ని బలపరచండి. ఎవరైతే మన పాలకులు ఉన్నవారో ఇప్పుడు ప్రభుత్వాన్ని బలపరచండి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి తోడ్పాటు అందించండి. దాని ద్వారా మన నేషన్ని గొప్పగా తీసుకెళ్ళడానికి, ఒక ప్రాణాపాయం నుంచి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మీరు మతాలు ఇలాంటి పెట్టుకొని వెళ్ళిపోతున్నట్లయితే ఏ మతం వాడు తప్పు చేసినా ఆయన శిక్షించాల్సిన పరిస్థితి మనకుంది ఇప్పుడు. దయచేసి వినండి. రేపు 9:09 9 దీపాలు కావచ్చు, కొవ్వొత్తులు కావచ్చు, టార్చ్ లైట్స్ కావచ్చు వేసేసి వెలిగించి రేపు మార్చి ఏప్రిల్ 5వ తారీఖు వెలిగించడం వలన జ్ఞాన జ్యోతులు మన భారతదేశం మొత్తం వెలిగించి గొప్పగా మన యూనిటీని ప్రపంచ దేశాలకు తెలియజేయాలని కోరుకుంటూ మీ శ్రీనివాస్ మండలిని జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.